हेलो एवरीवन, वेलकम टू नव्या टिप्स एंड टॉक्स। ना चैनल इदे मोदटिसारिगा चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, अलाने पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। अंदुलो ऑल सेलेक्ट चेसुकोवडं वल्ल नेनु ए वीडियो पेट्टिना मीकु इमीडियेट गा नोटिफिकेशन वच्चेस्तुंदी। इप्पुडु वीडियोलोकि वेल्लिपोदां। वडियाल पुलुसुनि एला तयारु चेयालो चूसेद्दां। ముందుగా వడియాలను వేయించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకొని వేడవనివ్వాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి వడియాలను తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే గిన్నెలో ఒక 3 టు 4 స్పూన్స్ ఆయిల్ ని పోసుకొని వేడవనివ్వాలి। ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చిసెనగ పప్పు, కొంచెం మినపప్పు వేసుకొని వేయించుకోవాలి। అవి బాగా వేగిన తర్వాత అంతే ఒక 4 పచ్చిమిరపకాయలను అలా చీల్చుకొని వేసుకోవాలి। అంతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని కూడా వేసుకొని అందులో 1 టీస్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేగనివ్వాలి। అవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ ముందుగానే మనం వేయించి పెట్టుకున్న వడియాల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉప్పు కారం వేసుకోవాలి। ఉప్పు కారం మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి। అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఒక 1 మినిట్ పాటు అలా వేగనివ్వాలి। ఈ లోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి। అలా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం ని తీసుకొని వేసుకోవాలి। అలా చింతపండు రసం అంతా పిండుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఉప్పు కారం పులుపు సరిపోయా లేదో చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఒకవేళ పులుపు ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి। 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చిక్కదనం కోసం ఇక్కడ నేను ఒక స్పూన్ శనగపిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని అది వేసేసుకున్నాను। అంటే ఒక 1/2 టీస్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ షుగర్ లేదా బెల్లం పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి। 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। అంతే, చాలా సింపుల్ గా వడియాల పులుసు రెడీ అయిపోయింది।